కడప జిల్లా గాల్వేడు మండలం వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం పందికుంట కొర్లకుంట తలముడిపి బొడ్డిరెడ్డి గారి పల్లి గ్రామాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, యదుభూషణ్ రెడ్డిలతో కలిసి చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు. అలాగే ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలన్నారు. వైసీపీ నాయకులు యదభూషణ్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం వైఎస్ఆర్ ఆసరా ద్వారా రెండు విడతలలో డ్వాక్రా సభ్యులకు లబ్ది చేకూరిందని, మరో రెండు విడతల్లో డ్వాక్రా సంఘాలకు పూర్తిగా చేకూరుతుందన్నారు. ఎంపీపీ సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు ఉపయోగించుకుని మహిళలు అభివృద్ది చెందాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ఎంపీడీఓ, తహసీల్దార్, సర్పంచ్లు పాల్గొన్నారు. చేరువైన తర్వాత సద్వినియోగం సరైనటువంటి రీతిలో మనం చేసుకుంటున్నామా లేదా అని చెప్పడానికి మీ దగ్గరికి వచ్చాను తల్లి. మనం కొన్ని అంశాలు మాట్లాడుకున్నప్పుడు ఒక నాయకుడు ఎవరైనా ప్రజలకు చేస్తే ఆ నాయకుడిని గుర్తుపెట్టుకుంటారు అనుకుంటే దానికి ఉదాహరణ రాజశేఖర రెడ్డి గారు. ఎవరైనా కూడా మాటలు చెప్పే కాదు, ప్రజలకు నిత్యం ఉపయోగపడే కార్యక్రమాలు చేసినప్పుడు ప్రజలు ఏ రకంగా అయితే వ్యక్తిని నమ్ముతారో ఆ కార్యక్రమాలన్నీ కూడా నిత్యంగా వాళ్ళు ఉపయోగపడినప్పుడు వాళ్ళ గుండెల్లో ప్రేమను కూడా వస్తుంది. ఆ రకంగా ఆ ప్రేమను సంపాదించినటువంటి వ్యక్తి ఎవరు అనంటే రాష్ట్రంలో కానీ ప్రజల దగ్గర ప్రతి ఒక్కరికి కూడా ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి మా గుండెల్లో ఉన్నాడు అని చెప్పుకునే నాయకుడు ఎవరున్నారు ఉన్నారంటే నేను రాజశేఖర రెడ్డి గారు. నేను ఈరోజు పార్టీ పరంగా పొగడటం లేదు, ఆయన్ని ఏదో జగన్ గారు పార్టీ కదా అని పొగడటం లేదు. వాస్తవం మాట్లాడుతున్న ఏ ఒక్కరు కూడా మాట్లాడేటువంటి వాస్తవాలు మీకు బాగా గుర్తుంటుంది. మనకు రెస్కో అన్నటువంటి సమయంలో ఒక రాజశేఖర గారు ముఖ్యమంత్రి కాక మునుపు రెస్కో టైంలో మనం ఒక మోటార్ ఆడించుకోవాలా అంటే భయపడేవాళ్ళం. ఎందుకంటే కొన్నపూట రైతులు ఎక్కువ కాబట్టి ఆ కష్టాలు బాగా తెలుసు రైతులు. ఆ మోటార్ పెట్టుకుంటే ఎవరు వచ్చి ఉన్నటువంటి రుణాలను మాఫీ చేస్తానని చెప్పి చెప్పడం, దాన్ని నాలుగు విడతలుగా ప్రతి సంవత్సరం కొంత మొత్తంలో మీకు మాఫీ చేయడం జరుగుతుంది. ఆ మాఫీలో భాగంగా మొదటి దశ రుణమాఫీ మీరు ఆల్రెడీ మీ అకౌంట్లలో వేయడం జరిగింది. ఇప్పుడు రెండో విడత రుణమాఫీ ఈరోజు మీకు అందజేయడం జరుగుతుంది. ఇదే కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది, మీ అందరికీ తెలిసిందే. ఎందుకంటే అమ్మఒడి అయితేనేమి, విద్యాదీవెన అయితేనేమి, చేయూత అయితేనేమి. నవరత్నాలు అనే కార్యక్రమాన్ని రూపొందించారు. నవరత్నాల్లో ఒక ఆణిముత్యమే ఈ జగనన్న ఆసరా చేయూత కార్యక్రమం. ఈ ఆసరా కార్యక్రమంలో అక్క చెల్లెమ్మలు 2019 ఏప్రిల్ 11 తారీఖు మునుపు ఏవైతే మీ రుణాలు ఉన్నాయో ఆ రుణాలను వడ్డీతో సహా నాలుగు విడతలుగా మీ ఉన్న మొండి బకాయిలను బ్యాంకుకు చెల్లించి తిరిగి ఆ బ్యాంకు నుంచి జీరో వడ్డీగా మీకు రుణం అందజేయడానికి ఈ ముఖ్య కార్యక్రమం. అందులో భాగంగా గత సంవత్సరంలో మొదటి విడత వేశారు, ఈ సంవత్సరం రెండో విడత వేస్తున్నారు, ఇంకా వచ్చే సంవత్సరం తర్వాత వచ్చే సంవత్సరం నాలుగు విడతలుగా మీకున్న బకాయిలను పూర్తిగా చెల్లిస్తూ తిరిగి మీకు రుణ సౌకర్యం కల్పించడమే ముఖ్య ఉద్దేశం ఈ ఆసరా కార్యక్రమం. ఈ ఆసరా కార్యక్రమంతో అక్క చెల్లెమ్మలకు సామాజికంగా ఆర్థికంగా ఎంతో స్వలంబన చెందాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం అందించారు. ఈ ఆసరా కార్యక్రమానికి అనుగుణంగా చేయూత కార్యక్రమం